Subscribe now and press the bell icon. Never miss an update. ఇక్కడ నేను మొక్కలు చిన్నగా చేసి పెట్టుకున్నాను కదా, చూసారా? ఇక అదే అయిపోయింది. దీంట్లో అయిపోయింది అలా కట్ చేసుకోవాలి. నేను అన్ని మొక్కలు కూడా సేంద్రియ పద్ధతిలో పెంచుతాను కాబట్టి ఇది నేను వేరు వేరే కవర్లో పెట్టడం జరిగింది. దీన్ని ఇలా పెట్టాను, డెకరేషన్ కింద బాగుంటుందని. ఈ ఆకులు అయిపోయిన ఆకులలో మన కింద ఆకులు కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. ఈ ఆకులు ఎలా వేసేసుకుంటే దానికి మళ్ళీ బాగా వచ్చేస్తుంది. చిన్నగా చేసుకుని పెట్టుకుందాం. అన్నీ కట్ చేసేసుకుని ఒక ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి అంటే నర్సరీకి వెళ్ళకోకుండా నేనే ఇలా తయారు చేసుకుని పెంచుతున్నాను. చూసారు కదా, నరం మొక్కలు చూడడానికి అందంగా ఉన్నాయి. ఈరోజు నా వీడియో ఏమీ కాదండి, నేను చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా అవి నేను క్లీన్ చేసుకున్నాను. ఎండిపోయిన ఆకులు కట్ చేసుకొని ఈ తోటకూర విత్తనాలు ఉన్నాయి పైన ఉంచేసాను కొన్ని ఎండిపోయి అనేసి ఇవి తీసుకున్నాను. దేనికదే మనం ఈ టైంలో ఏ ఇతను బెండ విత్తనాలు బీరకాయ విత్తనాలు తోటకూర ఇవన్నీ రెడీ పెట్టుకుని మట్టి రెడీ పెట్టుకుని వేసుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. అలాగే మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకు కూడాను మర్చిపోకుండా గంటలు నొక్కండి. సరే, ఉంటూ ఉండాలి. మొక్కలన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు మనకి దాన్ని బరువు తీరినట్టు ఉంటుంది, అందంగా కనపడతాయి. పచ్చగా ఉన్న ఆకులు బాగా కనపడతాయి. ఎండిపోయినాయి, ఎండ బాగా ఎండ కాస్తుంది కదా. ఇది ఎప్పుడైతే మనం నీట్గా పెట్టుకుంటామో ఇది అసలు ఇంట్లో పెట్టాలి. అది ఎగిరిపోతుంది కదా, నేను డైరెక్ట్గా మట్టిలో పెట్టేసాను. నీటిలో పెట్టేదాన్ని ఇంకా మట్టితో పాటు దీన్ని వేసేయాలని పెట్టేసాను. ఇలాగ ఇవి కూడా పెద్దగా ఎదిగిపోద్ది. నీటిలో అనుకోండి అక్కడే గుజ్జిగా ఉంటుంది. ఆకులు కొన్ని రాలిపోతే వస్తాయి, లేకపోతే లేదు. కట్ చేసుకుంటేనే దానికి అన్నం వీకేస్తే మళ్ళీ ఆగి మొక్క చచ్చిపోదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను కదా, దానిలో కొన్ని మొక్కలు పెట్టానండి. అది ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఎండ వస్తుంది. వర్షం రాత్రి ఏదో వర్షం వచ్చేసినట్టు వచ్చింది కానీ సరే మొక్క నీరు ఎక్కువ ఉండటం వల్ల ఇది బులుగుపోయింది మరి కింద. ఇది చూద్దాం, పెడతాను. చూసుకొని ఉంచుకోవాలి. ఇది పెద్దగా అయిపోయి ఇది కూడా ఒక దాంట్లో పెడితే మళ్ళీ వస్తుంది. దీన్ని నేను వేరే కుండీలో పెడతాను. మొన్న తీసాను చూసారా, మళ్ళీ కలుపు మొక్కలు వచ్చేసినాయి.
మట్టినే వచ్చేస్తాయండి మామూలు. ఈ మొక్కలతోటి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇందులో కూడా మట్టి వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పెట్టాను కదా, ఈ ఎండలో ఉండకూడదు ఇవి. తీసి నీడ పెట్టుకోవాలి. స్టాండ్లు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ స్టాండ్లు మనకు ఆన్లైన్లో దొరికేస్తాయండి. ఎందుకంటే మా పాప చూసి ఆన్లైన్లో పెట్టింది. మూడు కుండీలు పడతాయి. ఇది గ్రో బ్యాగ్స్ కాబట్టి రెండే పెట్టాను. ఇలాగ చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా చిన్న స్టాండ్లు అండి. ఇది ఒక మోడల్ స్టాండ్. ఇది చూసారా, ఇది మోడల్ స్టాండ్. ఇప్పుడు నేను మనం కొత్తగా తీసుకున్నాను చూసారా, ఇది పలకలుగాను అది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటి గ్రో బ్యాగ్స్కి కదలకోకుండా ఉంటాయి అన్నమాట. ఆన్లైన్లో పెట్టుకోండి. అందులో విత్తనాలు పెట్టుకున్నాం కదా, ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ నేను విడివిడిగా వేస్తాను. ఈ వంగ మొక్కలు ఎలాగ పెట్టాను అలా పెట్టుకోవాలి. బండి విత్తనాలు వేసాను. దీనిలో తోటకూర విత్తనాలు పెట్టేసాము, ఇంకా వస్తున్నాయండి. ఇంకా అది కూడా వచ్చింది. దీంట్లో వేసామా, ఇందులో పెట్టిన తర్వాత మొక్క కొంచెం సాగిందండి. అంటే చిన్న చిన్న దాంట్లో పెడుతుంటే రావట్లేదు కదా. పుచ్చపాదు పుచ్చకాయ కాస్తున్నా కాస్తుంది. ఎండకే ఎండిపోయి బీరపాదు కూడా. ఇప్పుడు నేను తోటకూర విత్తనాలు ఉన్నాయి కదా, అలా వస్తాను. కట్ చేసి ఎండబెట్టాలి. మోడల్ తోటకూర, మద్రాసు తోటకూర చాలా బాగా వస్తుంది. ఇది పైనాపిల్ అండి. ఇప్పుడు పెట్టాను దీనిలోను. మధ్య నేను మార్చిన తర్వాత ఇంత పెద్దగా వచ్చేసింది. ఆ కింద ఒకటి పెట్టాను, అది కూడా రెడీ అయిపోతుంది. పోయిన సంవత్సరం మంచి కాయ, అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కాయ కాస్తుంది కాబట్టి మనకు నేల మీద కాదు కదా, కుండీలో పెట్టుకుంటున్నాము. ఇది ఒక కాపు కాసింది అనుకో, మళ్ళీ దాన్నే తీసి మళ్ళీ పెడుతున్నాను. ఎలా ఉంది, బాగుంది కదండి. అలాగా ఎన్ని పెట్టుకున్నా ఇది ఒకటే వస్తుంది. ఇంకా మల్లెపూలు మళ్ళీ కాస్తుంది. ఇది మల్లె చెట్టు. ఈ వంకాయలు తర్వాత మట్టేసుకుంటాను. బాగుంటుంది. పాదులు ఎలాగెక్కించినా మనం ఎక్కించుకోకుండా అయ్యే దారి చేసుకుని ఆ చెట్ల మీదకి ఎక్కేసుకుని ఆ పాదు ఎలాగ వెళ్ళిపోయింది, పాదు ఎలా వచ్చేసింది. పిందులు ఎంతెంత పిందులు వేస్తుంది, ఎండిపోయినాయి. మరి ఇక్కడ ఒక కాయ ఉండాలి చూడు, ఎదిగిందా నేను. నేను ఈరోజు మీకు ఈ తోటకూర విత్తనాల గురించి నేను వచ్చాను, ఏమన్నా చూపిస్తున్నాను. ఈ పాదుల్లోనూ కనిపిస్ అయిపోతున్నాను నేను. ఈ పాదులు ఎటువంటి పాకేస్తున్నాయి. నాకు పనిచేసేవాళ్ళు వస్తే ఇవన్నీ నేను నీట్గా చేయించుకుందామని చూస్తున్నాను. వాళ్ళ ఖాళీ లేక రావట్లేదు, పనుల్లో పడిపోయి. నాకేమో ఇవన్నీ కూడా కలిసిపోయినాయి, మొక్కలు ఎదిగిపోయి. పెద్ద మొక్కలు అతనే కట్ చేయాలి. ఖర్జూరపు మట్ట అండి.
ఎదుగు ఉంది కదా, ఇది కట్ చేసాను, తర్వాత బయట పడేస్తాను. తోటకూర విత్తనాలు రెడీ అయిపోయినాయి. నేను ఏం చేస్తానంటే కట్ చేసి ఇవి ఎండలో పెడితే విత్తనాలు చాలా బాగా వస్తాయి. అలాగే ఇంకా ఉన్నాయి, ఇక్కడ కట్ చేసేస్తాను. సరదాగా పెట్టుకోవాలి, కాయలు కాస్తాయో ఏం చేస్తాయో చెట్టు మట్టుకు తయారవ్వాలి కదా. చూసినా అయితే మొదలు చూసారు ఎలా వస్తుందో ఈ తల పడగా. అంటే ఎక్కువగా ఇసుక వేసుకోవాలి దాని ప్రకారంగా. సరే ఉంటుంది ఇచ్చాము కదా ఇచ్చాము ఇలా మాట్లాడుతుంది.